చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు, పార్లమెంటు సభ్యులు రెడ్డెప్ప, పోతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి అందజేశారు. అనంతరం ఆలయ సిబ్బంది వీరికి స్వామివారి మెమెంటో అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం వినాయకుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలోని ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించామని అన్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ఆలయాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు సమకూరుస్తుందని, త్వరలోనే కాణిపాకం ఆలయం మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తాం అని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషం ఉండాలని,
ప్రజలను దీవించాలని జగనానికి భగవంతుడు దేవుళ్ళు కూడా అవసరం కాబట్టి అన్ని దేవుళ్ళు ఇటు ప్రతి మతానికి సంబంధించిన దేవుళ్ళందరూ కూడా వారిని దీవించాల్సిందిగా దేవుని ప్రార్థిస్తూ మీకందరికీ ఎల్లవెల్ల భగవంతుడు తోడునీడుగా ఉండి ప్రజల యొక్క ఆర్థిక విధానాన్ని విద్యా విధానాన్ని అన్ని రకాలు కూడా వాళ్ళు ముందుకు తీసుకోవాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ నేను మీ ద్వారా ప్రజలు కూడా ప్రస్తుత సంతోషం మాట్లాడతారా ఏమైనా మాట్లాడతారా ఒకసారి